राजस्थान लो पॉलिटिकल हाइड्रामा कोनसागुतोंदी। सीएम पोस्ट सचिन पायलट की इव्वोद्दनी गेहलाट वर्ग एमएलएलु डिमांड चेशारु। सीएलपी समावेशानिकि मुंदु गेहलाट मद्दतुदारुलु स्पीकर ने कलिशारु। सचिन पायलट को सीएम पदवी कट्टबेडिते मूकुमडि राजीनामालु चेस्तामनि हेच्चरिंचारु। अर्धरात्रि वरकु हाई टेंशन कोनसागडंतो सीएलपी समावेशानिनि निर्वहिंचलेदु। त्वरलो सीएलपी मीटिंग उंटुंदनि कांग्रेस वर्गालु तेलिपायि। समस्यनु परिष्करिंचेंदुकु अजय माकेन मल्लिकार्जुन खर्गे रंगंलोकि दिगारु। कांग्रेस को गुड बाई चेप्पिन सीनियर नेता गुलाम नबी आजाद इवाल कोत्त पार्टी प्रकटिंचारु। जम्मू काश्मीर लो नूतन पार्टी आविष्करिंचनुन्नट्लु आयन तेलिपारु। अन्नि वर्गाल प्रजलकु अर्थमय्ये विधंगा तन पार्टी पेरु उंटुंदनि प्रकटिंचारु। पार्टी तो पाटु इवाल विधि विधानालु प्रकटिंचनुन्नारु गुलाम नबी आजाद। దేశంలో థర్డ్ ఫ్రంట్ లేదని తేల్చి చెప్పారు బీహార్ సీఎం నితీష్ కుమార్. వచ్చే ఎన్నికల్లో బీజేపీని ఓడించాలంటూ కాంగ్రెస్ సహా అన్ని పక్షాలు ఏకతాటిపైకి రావాలని పిలుపునిచ్చారు. బీజేపీని ఓడించేందుకు ఎన్నికల ముందు ఎన్నికల తర్వాత ప్రయత్నాలు కొనసాగుతాయన్నారు. ఢిల్లీలో కాంగ్రెస్ అధినేత్రిని కలిశారు నితీష్ కుమార్. లాలూ ప్రసాద్ యాదవ్ దేశ రాజకీయాలు ఐక్యతపై సుదీర్ఘంగా చర్చించారు. ఉప్పల్ క్రికెట్ స్టేడియంలో వీఆర్ఏలకు పే స్కేల్ అమలు చేయాలని నిరసన తెలిపారు. ఖమ్మం జిల్లాకు చెందిన వీఆర్ఏ అజయ్. టీ20 మ్యాచ్ చూసేందుకు వచ్చిన వీఆర్ఏ అజయ్ స్టేడియంలో ప్లకార్డ్ ప్రదర్శించారు. రాష్ట్రంలో ఉన్న 23,000 మంది వీఆర్ఏల తరఫున నిరసన తెలిపినట్లు చెప్పారు అజయ్. రాష్ట్ర వ్యాప్తంగా బతుకమ్మ సంబరాలు ఘనంగా జరిగాయి. తొలి రోజు ఎంగిలిపూల బతుకమ్మతో ఆడపడుచులు గౌరవమును కొలిచారు. రంగురంగుల పూలతో బతుకమ్మను పేర్చి ఆడిపాడారు. హైదరాబాద్తో పాటు తెలంగాణ పల్లెల్లో ఆడపడుచులు ఉయ్యాల పాటలతో సందడి చేశారు. 9 రోజుల పాటు అంతటా వేడుకలు కన్నుల పండువగా సాగనున్నాయి. రాజ్భవన్లో జరిగిన బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్నారు గవర్నర్ తమిళిసై. రంగురంగుల పూలతో తయారు చేసిన బతుకమ్మలతో సందడి చేశారు. తర్వాత బతుకమ్మలు చుట్టూ చేరి ఉయ్యాల పాటలు పాడారు. పూల పండుగ సందర్భంగా రాజ్భవన్లో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. డప్పు కళాకారుల ఆటపాటలు ఆకట్టుకున్నాయి. తెలంగాణను నియంతలా పాలిస్తున్న కేసీఆర్ కు మునుగోడు ప్రజలు గుణపాఠం చెప్పాలన్నారు మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. లిక్కర్ షాపులను పెంచి వాటితో వచ్చే ఆదాయంతోనే పెన్షన్లు రైతు బంధు అమలు చేస్తున్నారన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలంలోని పలు గ్రామాలకు చెందిన వివిధ పార్టీల నేతలు బీజేపీలో చేరారు. బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ చేసేది పాదయాత్ర కాదని విషయాత్ర అన్నారు. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క విష ప్రచారం చేస్తూ విద్వేషాన్ని రెచ్చగొడుతున్నారన్న విమర్శించారు. యాదాద్రి భువనగిరి జిల్లా మునుగోడు మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ బూత్ ఇన్ఛార్జీలు గ్రామ శాఖ అధ్యక్షులతో భేటీ అయ్యారు భట్టి విక్రమార్క. రాష్ట్రంలో అవినీతి పెరిగిపోయిందని విమర్శించారు కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి. పండిత్ దీన్ దయాల్ జయంతిని పురస్కరించుకుని ప్రహ్లాద్ జోషి రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ నియోజకవర్గంలో పర్యటించారు. కేసీఆర్ కుటుంబం రాష్ట్రాన్ని దోచుకుంటుందని ఆరోపించారు. జింకానా గ్రౌండ్ తొక్కిసలాటలో గాయపడ్డ వారిని పరామర్శించారు మంత్రి శ్రీనివాస్ గౌడ్. బాధితులకు అన్ని విధాలుగా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. తర్వాత మహిళను కాపాడిన కానిస్టేబుల్ నవీనను సన్మానించారు. ఆమెకు ప్రమోషన్తో పాటు ఇంక్రిమెంట్లు ఇవ్వాలని డీజీపీకి లేఖ రాస్తానన్నారు. తొక్కిసలాట బాధితులతో కలిసి మ్యాచ్ను చూశారు శ్రీనివాస్ గౌడ్. రాష్ట్ర ప్రభుత్వం వైద్యారోగ్య శాఖను గాలికొదిలేసిందన్నారు బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. నల్గొండ జిల్లా కట్టంగూర్ మండలం చెరువో అన్నారం గ్రామంలో పర్యటించారు. ఇటీవల జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో చనిపోయిన గర్భిణి అఖిల కుటుంబ సభ్యులను పరామర్శించారు. ప్రభుత్వ విధానాల వల్లే అఖిల చనిపోయిందన్నారు. ఇంత జరిగినా వైద్య శాఖ మంత్రి హరీష్ రావు బాధితులను పరామర్శించకపోవడం దారుణమన్నారు.